ఉండు అని చెప్పు. నన్ను మొత్తం మూడు పేర్లు చెప్పు. రావణ తమ్ముళ్ళు ఇద్దరు పట్టుబడి చెప్పాలి. కుంభకర్ణుడు, విభీషణుడు. నువ్వు చెప్పదా చెప్తుంది కదా. చెప్పు. ఓకేనా? సరే ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది దానికే. అల్లి ఈజీ క్వశ్చన్. రావణుడు భార్య పేరు చచ్చింది కదా. రావణుడి భార్య స్వర్పణక. ఏం పేరు? స్వప్నక. మండోదరి. రావణుడి భార్య పేరేంటి? అదేనా మీకు క్వశ్చన్ తెలుసా? మండోదరి వైష్ణవులు. చూడలేదు వైష్ణవులు. బాగా చెప్తాడు మంత్రి. మతాలు వేరు కావచ్చు, దేశాలు వేరు కావచ్చు, దైవాలు వేరు కావచ్చు, అందువల్ల ఉత్తముడైన వాడిని అల్లుగా స్వీకరించకుండా ఎలా ఉంటామండి? బాగా చెప్తాడు మంత్రి. గొప్పమాట కదా. కొట్టేసుకుంటారు ఇద్దరు. నారదుడు చాపుతారు కదా. ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. ఎనీహౌ అలాగా అందుకనే ఐదుగురు ప్రతివర్తంలో ఆవిడ ఒక ఆవిడ. సరే అది సరే కంబ్యాక్. రావణుడి దగ్గరికి ఇప్పుడు మోహన్ చెప్తాడు. రావణుడి దగ్గరికి రాయబారానికి ఇద్దరు వెళ్ళారు. ఎవరెవరు? అందరు. ఫస్ట్ వెళ్ళింది హనుమంతు. హనుమంతు. ఓకే ఇప్పుడు ఆచమ్మ చెప్పు. రావణుడికి హితవు చెప్పిన వాళ్ళు వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక ఇద్దరు పేరు. విభీషణుడు చెప్పింది, భార్య చెప్పింది, మండలి చెప్పింది కదా, చావని చెప్పారు, చివరికి కుంభకర్ణుడు చెప్పారు. త్రిజట కూడా చెప్పొద్దు. ఎంత చెప్పొద్దు? త్రిజట కూడా చెప్పి కల వస్తుంది కదా. వెరీ గుడ్. ఓకే ఇప్పుడు అన్ని అడుగుతాను, అన్ని చెప్పు, నువ్వు చెప్పు. సీతమ్మ వారు ఉన్న వనం పేరేంటి? అది పట్టపట ఇరుండో. నువ్వు చెప్పమ్మా. అశోకవనం. వెరీ గుడ్. ఓకే నువ్వు చెప్పు. సీతమ్మ ఎన్ని నెలలు ఉంది? అశోకవనం మీకు ఎవరికి తెలియని విషయం, రావణాసురుడు చనిపోవడం, సీతాదేవి అగ్ని ప్రదక్షిణ ఇవన్నీ అయిపోయినాయి. రాముడు వారు అందరూ కలిసి ఎక్కి అయోధ్యకి వచ్చేస్తారు కదా. అప్పుడు రావణ స్నానం చేయడం చేయలేదా? చేయలేదు. అదే కరెక్ట్. కాదురా, పుష్పం ఎక్కే ముందు చేయలేదు. ఎందుకు చేయలే? అక్కడ ఆయన వార్నింగ్. ఎవరు? భరతుడు. భరతుడు ఏమన్నాడు? 14 ఏళ్ళు అవ్వగానే నువ్వు ఇమీడియట్ ఇక్కడ లేకపోతే ఐ విల్ అంత పట్టుదల. యాక్చువల్గా రాముడు అందుకని మీరు గమనించండి, ఎంఎస్ రామారావు గారి అందులో పాటలో వస్తుంది కదా, సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక కొన్నాను, సాధుల పాలిట ఇంద్రుడవన్న, అసురుల పాలిట కాలుడవన్న, అష్ట సిద్ధి నవనిధులకు దాతగా, జానకీమాత దీవించనుగా, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు, ఉద్భుతములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. పరమాత్మ పాదాల మీద పడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ పరమాత్మ పాదాల సా మీద పడ్డవాళ్ళు ఒకటే ఉంది కదా. ఆయన పాదాలను పడవచ్చు ఏదోలాగా. అవును, ఆయన పాదాలను పడ్డ వచ్చిన అంశం కాదు, ఇంకా బయట ఒకటే ఉన్నాడు. అందుకునే కదరా, బ్రహ్మదేవుడు వచ్చి అడిగాడు, స్వామి రామాయణం పక్క వెళ్ళిపోతాం. బ్రహ్మదేవుడు వచ్చి అడిగాడు, స్వామి ఇది ఏమన్నా పద్ధతి అయినా నీకు, ఎవరైనా ఒక రెండు తులసి అలా తీసుకుని రెండు నీళ్ళు తీసుకుని అలా వదిలితే నువ్వు వైకుంఠం కూడా ఆవిడ వెళ్ళిచ్చేస్తావే, ఇతను ఇన్నిచ్చాడు, ఇతను ఎక్కడొక్కడు ఇతను ఇన్నిచ్చాడు నీకు, అతన్ని ఎందుకు తొక్కేసావు అన్నారు.
అంటే ఇంత మంచి ఇంత చేస్తే ఈ ఈయన్ని తొక్కేశావు, ఈయనకి ఏమన్నా న్యాయమా అని అడిగితే అప్పుడు బలి స్వామి చెప్పారు, లేదు బ్రహ్మ, నేను ఇతన్ని పరీక్షించాను, ఇతన్ని సంపదలు లాక్కున్నాను, ఇతన్ని అవమానించాను, ఇతన్ని కష్టాలు పెట్టాను, నన్ను ఒక్క మాట అన్నాడే అతను, మనసులో కూడా నన్ను ఒక్క మాట అనలేదు, అందుకే ఇతను నచ్చాడే, అందుకే నన్ను నేను సమర్పించుకున్నాను. అలా భగవంతుడు తనను సమర్పించుకునే స్థితిని ఎవరికిద్దామా అని ఎదురు చూస్తుంటాడు. కానీ మనం దరిద్రులం కదా. అంటే ఇంకా మీకు అర్థం కావాలంటే ఎవరో మీకు అడగగానే లక్ష రూపాయలు ఇద్దాం అని ప్రిపేర్డ్గా ఉన్నారు, కానీ మీరు వెళ్ళి నాకు పది రూపాయలు ఉంటారు అన్నారు. ఫస్ట్ అట్లా భగవంతుడు నువ్వు అడిగితే నేను నన్ను నేను నీకు ఇచ్చుకుంటాను రా అనే మూడ్లో ఆయన ఉన్నాడు. మనం ఎంత దరిద్రులు అంటే ఆయన వస్తువులు కోరుకుంటాం, ఆయన్ని కోరుకో. ఎప్పుడైతే ఆయన్ని కోరుకుంటామో ఆయన వస్తువులు కూడా మనవి అవుతాయిగా. ప్రభుపాద చెప్తారు, పొద్దున్న లెక్చర్లో వింటున్నారు, ఇఫ్ దేర్ ఇస్ ఎ బిగ్ మ్యాన్ అండ్ యూ హ్యావ్ ఎ డ్రైవర్ ఆర్ అసిస్టెంట్, వాట్ ఎవర్ ఎంజాయ్మెంట్ ద బిగ్ మ్యాన్ గెట్స్ యాజ్ యూజువల్ హీ ఆల్సో గెట్. నో పెద్ద మనిషి ఉన్నాడు, రిచ్ పర్సన్, బోల్డ్ రకాలు పెడతారు, ఇంత అంత తింటాడు. వెనక డ్రైవర్కే మొత్తం అసిస్టెంట్స్కేగా ఆ కాస్ట్లీ ఫుడ్ అంతా. అలా మనం కృష్ణుడు అనేటువంటి బోణాలను పట్టుకుంటే ఆ భోగం అంతా వస్తుంది కదా, మనం దాని వెంపలాంటివి ఉంది. సరే కమ్ బ్యాక్, రామాయణం జరిగి ఇప్పటికీ ఎన్ని కోట్ల సంవత్సరాలు లేదా ఎన్ని లక్షల సంవత్సరాలు అందాజుగా చెప్పండి. సారీ మోహన్, 17,25,000 సంవత్సరాలు. 17,25,000 ఆ కాలిక్యులేషన్ రామాయణాలకు ఇప్పుడున్న ఈ మన్మంతంలో జరిగిన రామాయణం గురించి మాట్లాడారు. అంటే అంటే అయ్యో ఆ లెక్కకొస్తే రాముడు రామాయణం గురించి మాట్లాడాడు తెలుసా, రాముడు రామాయణం గురించి, వశిష్ఠుడు చెప్తాడు రామాయణం గురించి, రామాయణం గురించి వశిష్ఠుడు చెప్తాడు. మళ్ళీ భాగవతంలో కృష్ణుడికి అంటే అప్పుడు రామాయణం ఎప్పుడు జరిగిందని చెప్పడం కష్టం. ఇంకా రామాయణం ఇది అది కుదరదు కదా, లేదు ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్, మనకి మనకు మనకు బాగా దగ్గరగా రామాయణం అంతే ఎలా ఎలా అంటారు ఇంగ్లీష్లో అలా ఈ మన్వంతరంలో. సో కమ్ బ్యాక్, ఇప్పుడు విషయం ఏంటి, కృష్ణుడికి యశోద రామాయణం చెప్పు తెలుసా, కృష్ణుడికి యశోద రామాయణం చెప్తూ ఉంటే ఈయన ఊము అంటుంటాడు, బజ్జుంటాడు ఊము అంటుంటాడు. అప్పుడు రామచంద్రమూర్తి అడిగి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత సీతాదేవితో అక్కడ ఉన్నాడు. ఒక రోజున రావణాసుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకుపోయాడు అని చెప్పగానే ఊ అని అడగా అనలేదు, లక్ష్మణ నా విలంబలు అందుకోను ఎవరు అన్నది, వెంటనే బాబు పిల్లోడు భయపడ్డట్టున్నాడు, దాయదాయ భజన అన్న దాయదాయ భజన వెళ్ళిపోయాడు. ఆయన ఈయన కదా, వాళ్ళ అమ్మకి ఏం తెలుసు, వీడు నా కొడుకే అనుకోండి. అలాగా కృష్ణుడు అవతారంలో రామావతారాన్ని పూర్ణావతారం అంటారు, కానీ కృష్ణ అవతారాన్ని పరిపూర్ణ తమావతారం అంటారు, కంప్లీట్ కంప్లీట్ అనమాట. ఇంకా లేనిదేం లేదు అందులో. ఇంకో విషయం ఏంటంటే బాల్య లీలలో కృష్ణుడు చూసిన రామాయణంలో లేలు ఎక్కడ బా, ఇంకా మిగిలిన అవతారంలో అన్ని డైరెక్టేగా డైరెక్టే. ఇప్పుడు బాల నరసింహం లేడుగా, వెళ్ళిపోవడమే 10 గంటలు కొన్ని రోజులు ఉంటాయి, వెళ్ళిపోవడం అంతే. కానీ అందుకు ఇది పూర్ణం, ఎన్నాళ్ళు ఉన్నాడు భూమి మీద, 125 అదే 125 కృష్ణుడు కృష్ణుడు రాముడు వద్దు ఎన్ని ఏళ్ళు పరిపాలించాడు, నువ్వు ఉండొచ్చు కదా చెప్పండి, 11,000 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు, అది యాభై చేసి మిగతా పాలించాడు. ఏం మంచి పద్యం చెప్తారు చాలా, దశవర్ష సహస్రాన్ని దశదర్శ శతాన్ని ఇచ్చా
దశవర్ష సహస్రాన్ని, సహస్రం అంటే వెయ్యి కదా, వెయ్య, పదివేలు, దశ శతాలు అంటే పది వందలు, మొత్తం పదకొండు వేలు, మొత్తం 11,000 సంవత్సరాలు ప్రపంచం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆ పరిపాలన సమయంలో సీతపక్షం ఉందా? కొంతకాలం అంతా లేదు కదా, చాలా కాలం లేదు. గమనించండి, రాముడు ఎంత త్యాగి అనేది, చాలా ఇష్టమైన భార్య లేదు, అయినా ప్రజల కోసం, ప్రజల కోసమే, అసలు ప్రజాస్వామ్యమే కాదు, ప్రజాస్వామ్యం లేదు అప్పుడు, అసలు లేదు, గమనించు, లేదు ప్రజాస్వామ్యం లేదు. నేను ఎట్టవచ్చు చేయొచ్చు.